దాసులే యజమానులకు స్నేహితులుగాను దాసుల ఇంటి వారసులుగా అయ్యేటువంటి అంత ప్రేమను స్థానమును యజమానుని దగ్గర సంపాదించుకున్న దాసులు, అంత ప్రేమ స్థానము దాసులకు ఇచ్చినటువంటి యజమానులు బైబిల్ గ్రంథాలు ఉన్నారు. అట్టి వారిని గురించి చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా రోజుకొచ్చకు వాక్యం చెప్పిన బైబిల్లో నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఈ దినం కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 21:1 నీవు వారికి నియమింపవలసిన న్యాయవీధులు ఏమనగా. ఈ భాగంలో కొంతమంది దయగలిగినటువంటి యజమానుల యొక్క జాబితాని మనం చూస్తాం. దాసులే యజమానులకు స్నేహితులుగాను దాసులే ఇంటి వారసులుగా అయ్యేటువంటి అంత ప్రేమను స్థానమును యజమానుని దగ్గర సంపాదించుకున్న దాసులు, అంత ప్రేమ స్థానము దాసులకు ఇచ్చినటువంటి యజమానులు బైబిల్ గ్రంథాలు ఉన్నారు. అట్టి వారిని గురించి చూద్దాం. ఆదికాండం 24:4 అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని గురించి మనం చూస్తాం. ఈ భాగంలో ఎలియాజర్కి ఇంటిలో ఉన్నటువంటి గొప్ప బాధ్యతను ఇష్టపూర్వకంగా ఈ యజమానుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప బంధం. అసలు దాసులకు యజమానులకు ఇట్టి సంబంధం ఏర్పడదు, కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి సంబంధాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇది ఒక గొప్ప స్నేహ బంధం. అంతేకాదు, రూతు గ్రంథం 2:4 బోయాజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడైండునుగాక అని చేను కోయువారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. ఈ భాగంలో మనం చూస్తున్నాం బోయాజుకి తన పనివారికి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం. బోయాజు తన పనివారికి దేవుడు మీకు తోడై ఉన్నాడు అని శుభవచనం చెప్పినప్పుడు వారేమో యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని ఆశీర్వాద వచనంను చెప్తున్నారు. ఎంత గొప్ప స్నేహ సంబంధం యజమానులకు ఈ పనివారికి మధ్య ఉన్నటువంటిది. ఈ స్నేహ బంధమే కాకుండా ఇంకో గొప్ప రిలేషన్షిప్ అదేంటనంటే కుమారుడుగాను అంతేకాదు అల్లుడుగా కూడా కొన్ని స్నేహబంధాలు ఏర్పడినటువంటి భాగాలు బైబిల్లో మనం చూడవచ్చు. ఆదికాండం 15:2-3 అందుకు అబ్రాహాం ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినే పోవచ్చుననే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తెగును గదా. 3 నా పరివారంలో ఒక నాకు వారసులగునని చెప్పగా. ఇక్కడ తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని తన ఇంటికే వారసునిగా చేసుకోవాలనే మనసు యజమానుడైన అబ్రహాము కలిగి ఉండటం ఆశ్చర్యం అనిపించట్లే. కాబట్టి కుమారుడిగా వారసునిగా చేసుకునేటువంటి సంబంధం రిలేషన్షిప్ యజమానులకు దాసులకు మధ్య ఉండడం, ఇది ఎంత గొప్ప సంబంధం. 1 Kings 2:34-35 చదివినప్పుడు శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయేది. ఈ శేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తేనిక్కనేను. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక వ్యక్తి తన దాసునికే తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయట, అల్లుడుగా కూడా మార్చబడట. ఆశ్చర్యంగా ఉంది కదా. కఠినమైనటువంటి వారిని చూసినాం, అంతేకాదు దయగలిగిన వారిని చూసినాం, మరి అంతేకాదు ఇంటిలోనికి చేర్చుకుని ఒక రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోవడం కూడా చూస్తూ వచ్చినాం. అయితే ఏదేమైనా దాసుడు యజమానుడు ఈ లోకంలో కొంత ఆర్థిక పరిస్థితులను బట్టి అవసరతలను బట్టి ఆ శారీరకమైన పరిస్థితి జరుగుతూ వచ్చింది. కానీ వారెవరైనా కానీ దేవునింట్లో సమానమే. వారి మధ్య ఏ భేదమును దేవుడు చూపించట్లేదు. అయితే దాసులు వాళ్ళ మరి విశేషమైనటువంటి శ్రద్ధ దయ చూపించినటువంటి పరిస్థితి బైబిల్లో నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. ఇప్పటికీ కొన్ని విషయాలు మనం చూసినాం కదా, కొన్ని నియమాలు చూసినాం, కొన్ని యోగ్యతలు చూసినాం, వారి విషయంలో నడుచుకోవాల్సిన సంగతులు చూసినాం. ఇలాంటివన్నీ కూడా దేవుడు యూదులకు ఇస్రాయేళ్లకు బోధించాడు. నిజంగా చెప్పండి, ఇంత నియమ నిబంధనలు కలిగినటువంటి జనాంగం, ఇట్టి నియమ నిబంధనలు ఇచ్చినటువంటి దేవుడు భూప్రపంచంలో మరొకరున్నారా, మరొక దేవుడు ఉన్నాడా? ఇట్టి దేవుడు నీతి గలవాడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. అట్టి దేవుడు మనకు దేవుడైనట ఎంత గొప్ప భాగ్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు. మీరు మాకు దేవుడైనట మేము ధన్యులం ప్రభువా. నీవు న్యాయవంతుడు, నీతి గలవాడు, అందుకొరకే స్తుతులు చెల్లిస్తున్నాం.
దేవ యజమానులకు దాసులకు మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో కఠినమైనది, ప్రేమ చూపించినది, రిలేషన్షిప్ను కూడా కలుపుకున్నది కొన్ని తరగతులుగా మేము చూడగలుగుతూ వస్తున్నాం. మిగిలిన భాగాల్లో మరికొన్ని సంగతులు నేర్చుకున్నట్టుగా కృపనిమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.